శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది నక్షత్రం చిత్తా నక్షత్రం ఉంది సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం అకారణ కలహాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముద్గర యోగం వల్ల ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని గడప దాటి బయటికి వెళ్ళండి ఇంకా మీకు వీలైతే ఒక కుండలో కానీ లేదా ఒక బకెట్లో కానీ నీళ్లు తీసుకొని గుమ్మం బయటపెట్టి ఆ నీళ్లు దాటి వెళ్ళండి తర్వాత ఇంట్లో వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా పోయమని చెప్పండి ఇలా చేస్తే ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళతో గొడవలు జరగవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో రాశిలో బుధుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు మనస్సును ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే చిత్తానక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీన రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి బలం బాగుంది రియల్ ఎస్టేట్లో ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవటానికి బలం ఉంది అప్పులు తీర్చడానికి బలం ఉంది సోదరులతో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా పన్నెండు రాసుల వాళ్ళకి కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసము చెవులు గుట్టించడము ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమం కూడా నిర్వహించవచ్చు అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి నక్షత్రం చాలా మంచిది కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం చాలా మంచిది చిత్తా నక్షత్రం రోజు సర్జరీ చేసుకుంటే అది చాలా వరకు విజయవంతం అవుతుంది అలాగే వైద్య సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించటానికి వైద్యపరమైన విషయాలు తెలుసుకోవటానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది అదేవిధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది పెయింటింగ్ సంబంధమైన కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా సమస్య పోతాయి అలాగే ప్రతి పనిలో కూడా లాభాన్ని పొందే యోగం ఎక్కువగా ఉంది సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పొందే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అంటే తండ్రి కానీ తాత కానీ ఇచ్చిన ఆస్తుల్ని రెట్టింపు చేసుకోవటానికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఈరోజు విజయవంతం అవుతాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది ఏ పని ప్రారంభించినా చాలా సులభంగా ఆ పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయి వ్యాపార రంగంలో చక్కటి స్థిరత్వం ఏర్పడుతుంది సాంఘికంగా కూడా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని ప్రారంభించినా మిథున రాశి వాళ్ళకి ఆ పనిలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొన్ని వార్తలు వింటారు ఆ వార్తలు మనసుకు బాధను కలిగింపజేస్తాయి అయినప్పటికీ ఆ బాధను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యము లభించే అవకాశం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింపజేయటానికి విస్తరింపజేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలను పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కళత్రము వల్ల అంటే జీవిత భాగస్వామి వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా సంతాన పరంగా కూడా చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి అంటే కుటుంబంలో సభ్యుల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకొని పనులు సులభంగా పూర్తి చేసే అవకాశాలు ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం అలాగే వాహన భయం కనిపిస్తోంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏవైనా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అకారణ భయం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి వాహనాల వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం ఏర్పడుతుంది అంటే వాహనాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది ఇంటికి వాహనం తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా ధనలాభం కలిగే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం చేసే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకు ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ప్రతి పనిలో కూడా అనుకూలతలు సంభవించే యోగం ఎక్కువగా ఉంది వ్యతిరేక ఫలితాలన్నీ కూడా గృహంలో తొలగిపోతాయి కుటుంబంలో పూర్తిగా సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో ఏర్పడే స్నేహాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి స్నేహితుల విషయంలో ఈరోజు మీనరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అలాగే కొంతమంది ప్రత్యేకమైనటువంటి కొత్త స్నేహితుల పరిచయాల వల్ల ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మంత్రం చదువుకుని వెళ్ళండి వృత్తిపరంగా మంచి విజయాలు అందిపుచ్చుకోండి అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం అదేవిధంగా పెద్దవారితో ముఖ్యమైన చర్చలు చేయటానికి మంచిది అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి వెండి పాత్రలో మొదటిసారి ఆహారం స్వీకరించడానికి కూడా చంద్రహోరం మంచిది తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించటానికి చంద్రహోర అనుకూలం స్థల మార్పుల ద్వారా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళటం ద్వారా ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి